वेलकम बैक टू माय चैनल ललिता सहस्त्र फाइन आर्ट। ముందుగా అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ఈరోజు నేను ఇండిపెండెన్స్ డే క్రాఫ్ట్ చూపిస్తూ మన జాతీయ పతాకం గురించి చెప్పబోతున్నాను। భారత జాతీయ పతాకం అన్నది దీర్ఘచతురస్రాకారంలో కాషాయం తెలుపు పచ్చ రంగుల్లో సమనిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నేవీ బ్లూ కలర్లో ఉంటుంది। అశోక చక్రంతో ఉంటుంది। కాషాయ రంగు త్యాగానికి గుర్తు। ఇది మన నాయకులు స్వలాభానిను విడిచిపెట్టి తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది। తెలుపు రంగు మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు సత్యానికి గుర్తు। ఆకుపచ్చ రంగు మట్టితో మనకున్న అనుబంధానికి। ఇతర జీవులన్నీ ఏ వృక్ష సంపద మీద ఆధారపడి ఉన్నాయో ఆ పచ్చని చెట్లకు గుర్తు। సత్యానికి ఆకుపచ్చ సాఫల్యతకు సస్య సమృద్ధికి గుర్తులు। ఒక అనాథకారిక అన్వయం కూడా బాగా ప్రచారంలో ఉంది। అశోక చక్రం ధర్మపాలనకు గుర్తు। సత్యం ధర్మం అనేవి ఈ పతాకం క్రింద పనిచేసే ప్రతి ఒక్కరి నియమాలు కావాలి। పైగా చక్రం చలనానికి చైతన్యానికి గుర్తు। జీవమున్న ప్రతి చోట చైతన్యం ఉంటుంది। చైతన్యం లేనిది చావులోనే। భారతదేశం ఇక మీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగిపోవాలి। చక్రం శాంతియుతమైన చైతన్యవంతమైన ప్రగతికి చిహ్నం। 1947 జూలై 22న భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ప్రస్తుతం ఉన్న రూపంలో ఆమోదం పొంది 1947 ఆగస్ట్ 15న భారత అధికారిక పతాకంగా ఆమోదం పొందింది। భారతదేశంలో తిరంగా అన్న పదం భారత జాతీయ పతాకాన్ని సూచిస్తుంది। ఆంధ్రప్రదేశ్కు చెందిన పింగళి వెంకయ్య గారు చే మన జాతీయ పతాకం రూపకల్పన గావించబడినది। చట్ట ప్రకారం జెండా కద్దరుతో తయారు చేయాలి। జాతీయ ఉద్యమానికి స్వరాజ్య పోరాటానికి సంకేతంగా మహాత్మా గాంధీ కద్దర్ను ఉపయోగించడం దీనికి కారణం। Watching this video, if you like this video, please do like, share and subscribe.